ఎక్కువగా కామెంట్స్లో అయితే వీడియో ఎలా మౌంట్ చేస్తారు, ఏ యాంగిల్లో పెడతారో, వ్యూ అయితే చాలా బాగుందని అయితే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నేను కెమెరా ఎక్కడ మౌంట్ చేస్తాను, ఆ వ్యూ అనేది ఎలా సెట్ చేసుకుంటాను, మైక్ ఎలా పెడతాను మొత్తం అయితే చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. ప్లస్ స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొచ్చా. ఎక్కువగా ఈ వెహికల్లో ఫ్రంట్ సైడ్ మిర్రర్ వస్తుంది కదా బ్యాక్ వ్యూ కోసము, ఆ మిర్రర్ అయితే డిస్టర్బెన్స్గా ఉందని అయితే చెప్తున్నారు. దానికోసం ఆ మిర్రర్ అయితే రిమూవ్ చేసేస్తాను. మనకైతే ఆ మిర్రర్ వల్ల ఏ యూజ్ లేదు, మనకి వెనక పక్క బాక్సులు ఉంటాయి కాబట్టి వ్యూ ఉండదు కాబట్టి మిర్రర్ రిమూవ్ చేసేస్తాం. ఇది క్యాబిన్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తాను. బాక్స్ చూపి. బాక్స్లో అయితే ఒక ఛార్జింగ్ వైరు, ఇది టైప్ సి కేబుల్, ప్లస్ ఇది ఛార్జరు, ఇదైతే గోప్రో. నేను కెమెరా అదే నేను రికార్డ్ చేసేది మొత్తం అంతా దీంతో నేను వ్లాగ్ చేసిన లేదు డ్రైవింగ్ వీడియోస్ రికార్డ్ చేసినా కానీ అంతా ఈ కెమెరాతోనే వ్లాగ్ చేస్తాను. ఇదైతే మైకు, మైకు ఇది వచ్చి డోరు, మన గోప్రో వాటర్ రెసిస్టెన్స్ డోర్ ఇది. ఈ సెటప్ అంతా ఉన్నదంటే వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, ఆ సెటప్ మొత్తం తీసేసి డోర్ వేసామంటే అప్పుడు వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ప్లస్ డేటా కాపీ చేసుకోవడానికి ఇది ఓటీజీ కేబుల్, ఇదైతే పిన్, మెమరీ కార్డ్ రైడర్. ఇలా సింపుల్గా అయితే క్యారీ చేస్తాం. ఇంకా ఉన్నాయి కానీ మౌంట్స్ నన్ను చెప్పి ఇంకా ఉన్నాయి మౌంట్స్ కానీ వెహికల్లో ప్రస్తుతానికి డ్రైవింగ్ చేయడానికి ఇక్కడ వ్లాగ్ చేసుకోవడానికి అవసరమైనవి మాత్రం ఇవే క్యారీ చేస్తాను మెయిన్గా ట్రిప్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే ఎలా సెట్ చేస్తానో కెమెరా చూడండి. కరెక్ట్గా పొజిషన్ చూసుకోవాలి, మనకు సెంటర్ పొజిషన్ ఇది. ఈ గ్లాస్ ఉంటుంది కదా, ఈ ఎక్కడ ఫిట్ చేయాలన్నా కానీ వాటికి పైప్ అన్నా ఉండాలి ఇలా హోల్డర్ హోల్డ్ చేసుకోవడానికి. కాబట్టి నేనేం చేశానంటే గ్లాస్ హోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు ఈ సెటప్ మాత్రమే, ఈ సెటప్ ప్లస్ ఇది వచ్చి మనకు గోప్రో కేసు, ఇది వచ్చి మైక్ అడాప్టరు. మైక్ అడాప్టర్కి మైక్ అయితే ఈ విధంగా సెట్ చేస్తాం. ఇదైతే ఛార్జింగ్, ఏమైనా ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదైతే బోయా మైకు, ఇది ఇక్కడైతే ఈ విధంగా నేను ఏ వెహికల్కైనా ఇట్లా సెట్ చేస్తాను. నేను డ్రైవ్ చేసే వెహికల్స్కి ఇలా ఇలా సెట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది వ్యూ. ఇప్పుడు దీంతో కూడా రికార్డ్ చేసి మీకు ఈ వ్యూ కూడా అయితే చూపిస్తాను, ప్లస్ ఆ వ్యూ కూడా చూడండి. సో ఈ విధంగా ఇక్కడైతే పెట్టి రికార్డ్ చేస్తా. మైక్ అయితే ఇదో ఈ విధంగా మైక్ అయితే సెట్ చేసుకుంటాను. అంతే, ఈ విధంగా డ్రైవ్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే ఆన్ చేయాలనుకుంటానో అక్కడ బటన్ అయితే ప్రెస్ చేస్తాను, మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఇలా బటన్ ప్రెస్ చేసి ఆఫ్ చేస్తాను, ఇలా రికార్డ్ అవుతుంది. సో అడిగారు కదా వీడియో అయితే చేసేస్తున్నాను చూడండి. ప్లస్ ఇప్పుడు ఈ మిర్రర్ అనేది చాలా డిస్టర్బెన్స్ అని అయితే చెప్తున్నారు. సో ఈ మిర్రర్ అనేది రిమూవ్ చేసేస్తాను, గోప్రోలో కూడా రికార్డ్ చేస్తాను. ఉంది ఈ మిర్రర్ గురించి అయితే కామెంట్ చేస్తున్నారు, ఇదైతే చాలా డిస్టర్బెన్స్ అని అయితే చెప్తున్నారు. సో ఇదైతే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చాలామంది ఈ మిర్రర్ గురించి అయితే కామెంట్ చేస్తున్నారు, ఇదైతే చాలా డిస్టర్బెన్స్ అని అయితే చెప్తున్నారు. సో ఇదైతే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ప్లస్ ఈ గోప్రో సెటప్ అంతా ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక స్క్రూ అయితే ఇచ్చారు, దీనివల్ల మనకి ఏ యూజ్ లేదు. మామూలుగా హాఫ్ ట్రక్ అయితే నీకు బ్యాక్ సైడ్ వ్యూ కోసము ఇది ఉంటుంది, మనకు బ్యాక్ సైడ్ మొత్తం బాక్సెస్ ఉంటాయి కాబట్టి ఈ మిర్రర్తో అయితే మనకు యూజ్ లేదు, ఓన్లీ సైడ్ మిర్రర్తో అయితేనే మనకు యూజ్ ఉంటుంది. సో ఇదైతే రిమూవ్ చేసా. ఇదైతే బాగా మెటల్తో ఇచ్చాడు, బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకు ఓన్లీ జస్ట్ వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనేది, లైట్ బ్లింక్ అవుతూ ఉంటే అప్పుడు వీడియో రికార్డ్ అవుతున్నట్టు, లైట్ బ్లింక్ కాకుండా ఉంటే వీడియో రికార్డ్ అవునట్టు అలా అయితే చూసుకుంటూ ఉన్నాను. సో ఈ వీడియోకి
వ్యూవర్స్కి అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈ మిర్రర్ అనేది రిమూవ్ చేసేసా. మళ్ళీ స్క్రూ అనేది ప్లేస్ చేసేద్దాం అక్కడే. అది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వ్యూ. అయితే మీకు కానీ వ్యూ ఎలా ఉందో చూడండి, కామెంట్ అయితే చేయండి. మిర్రర్ అయితే రిమూవ్ చేసేసాను ఫైనల్గా. అందరూ ఇదైతే డిస్టర్బెన్స్గా ఉందని చెప్పారు. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంకటేష్ రాజ్ ట్రావెలర్, వన్ లైఫ్ వన్ ఛాన్స్.